జగన్మోహన్ రెడ్డి గారి పైన చంద్రబాబు నాయుడు గారు అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడుల గురించి ఒక భరోసా ఇచ్చారు, ఇక మీద పెట్టుబడులకి అడ్డుపడడానికి ఆ భూతం ఇక రాదు అన్నట్టుగా మాట్లాడడం జరిగింది. అసలు ఏంటి అనేది పూర్తిగా ఆ కథ గురించి మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్పసాని గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తే గత 5 సంవత్సరాలు అసలు పెట్టుబడిదారులే కావచ్చు, అభివృద్ధి కావచ్చు, అసలు ఏది కూడా ఒక అడుగు ముందుకెళ్ళాయి. మన బిల్డింగ్స్ కూడా చూసినట్టయితే అమరావతిది సగం ఎంతైతే కన్స్ట్రక్షన్ అయిందో అదే కావచ్చు, పోలవరంతే కావచ్చు, ఇన్ని ఎక్కడివక్కడ స్తంభించిపోయాయి. అయితే ఇప్పుడు బాబు గారు ఒక మాట చెప్పడం జరిగింది, ఏంటంటే ఏపీ అభివృద్ధికే కావచ్చు, ఏపీకి వచ్చే నిధులే కావచ్చు, ఇంక ఏదైనా కూడా ఎవరు అడ్డుపడడానికి లేదు, ఇంకా ఆ భూతం రాదు, మన అభివృద్ధి ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మరి ఈ వ్యాఖ్యల్ని చూస్తుంటే అక్కడ డెవలప్మెంట్ అంటే ఆ పనులు ఏవైతే ఉన్నాయో అవి శరవేగంగా జరిగే అవకాశం ఉందంటారా, లేకపోతే ఇంకొంచెం టైం తీసుకునే టైం పట్టే అవకాశం ఉందంటారా? రాజకీయ విశ్లేషకుడుగా 2024 ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ స్థితిగతుల గురించి వారికి వివరించి చెప్పే చాలా సందర్భాల్లో కూడా నేను నా వీడియోల్లోనూ మెన్షన్ చేశాను. అలాగే కొన్ని కొన్ని బహిరంగ సభలకి నన్ను ఆహ్వానించిన సందర్భంగా కూడా ఆ సభావేదిక నుంచి ప్రసంగించేప్పుడు కూడా నేను ఒక మాట చెప్పేవాడిని. 2024 ఎన్నికలు అనేది జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికో చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడానికో పరిమితం అయితే కుదరదు. చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడం అనంటే ఆ గెలుపు ఏ స్థాయిలో ఉండాలి అనంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం మీద జగన్మోహన్ రెడ్డి అనే ఒక ఫ్యాక్టరీకి రాజకీయాల్లో కనపడటానికి వీల్లేదు. ఆ విధమైన గెలుపు మీరు చంద్రబాబు నాయుడు గారికి దక్కించగలిగితేనే జగన్మోహన్ రెడ్డి అనే ఒక ఫ్యాక్టర్ని రాజకీయాల నుంచి సమూలంగా పక్కకి జరపగలిగితేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుంది. తప్ప 2014 లాగా చంద్రబాబు నాయుడు గారు ఒక నామమాత్రపు విజయం, ఒక 60 స్థానాలతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక బలమైన ప్రతిపక్షంగా కనుక కొనసాగుతున్నారు అనంటే ఆంధ్రప్రదేశ్ పౌర సమాజాన్ని నమ్మి ఏ పెట్టుబడిదారుడు ఆంధ్రప్రదేశ్ వైపు తొంగి చూడడం. ఎందుకంటే ఇక్కడ 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు విభజన రాష్ట్రం, విభజిత రాష్ట్రం, గ్రామీణ నేపథ్యం ఉన్న రాష్ట్రం, పారిశ్రామికీకరణ పెద్దగా లేని రాష్ట్రం, రాజధాని కూడా లేని రాష్ట్రం, లోడ్ బడ్జెట్తో ఏర్పడ్డ రాష్ట్రం, కరెంటు కోతలతో సతమతం అవుతున్న రాష్ట్రం, రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చరు అతలకుతలమైన రాష్ట్రం, అటువంటి రాష్ట్రంలో ఆయన పాలకుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాజధానికి ఒక రూపం తీసుకొచ్చారు, పారిశ్రామిక పెట్టుబడులు రప్పించారు, లక్షలాది ప్రైవేట్ ఉద్యోగాలు కల్పన చేశారు, 5 సంవత్సరాల కాలంలో ఒక్కసారి కూడా కరెంటు ఛార్జీల మోత ప్రజలకు భారం కానీ లేదు, ఉద్యోగులకు 43% ఫిట్మెంట్ ఇచ్చారు, సంక్షేమ పథకాలని 200 రూపాయల నుంచి 2000 రూపాయలకి పెన్షన్ తీసుకెళ్లారు, డ్వాక్రా మహిళలకి 20,000 రూపాయలు వాళ్ళకి లోన్ వ్యవర్ కింద 2 విడతలుగా 10 సేల్ చొప్పున ఒక్కొక్క మహిళకి ఇవ్వడం జరిగింది, రైతులకి 3 విడతల రుణమాఫీ జరిగింది, 50,000 లోపు రుణాలు ఒక్క సింగిల్ స్ట్రోక్లో రద్దు చేశారు. ఇట్లా రాష్ట్రాన్ని శ్రీకాకుళం నుంచి అనంతపురం జిల్లా వరకు ఏ జిల్లాకా జిల్లా ప్రాతిపదికగా అద్భుతంగా అభివృద్ధి చేశారు, ఇరిగేషన్ రంగాన్ని వేగంగా పరుగులెత్తిచ్చారు. అయినా సరే ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన వ్యూహకర్తలు, వాళ్ళ సోషల్ మీడియా చేసిన విద్వేష ప్రచార పర్యవసానం, కళ్ళ ముందు కనిపిస్తున్న అభివృద్ధిని, అద్భుత పరిపాలన కూడా గుర్తెరగకుండా ఈ విద్వేషాల ప్రభావంతో జగన్మోహన్ రెడ్డిని గెలిపించిన పర్యవసానం ఇవాళ 2019 నుంచి 2024 దాకా రాష్ట్రం ఎటువంటి అధోగతి పాలైంది అనేది, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో ఒప్పందం చేసుకున్న పారిశ్రామిక పెట్టుబడులని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అవమానకర రీతిలో పారదోలేరు అనేది, ఆయన పదవి బాధ్యతలు చేపట్టడంతో తీసుకున్న కొన్ని విధ్వంసకర నిర్ణయాలు, ప్రజావేదిక కూల్చివేత మొదలుపెట్టి పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్ల రద్దు, అన్నా క్యాంటీన్ల రద్దు, ఇసుక పాలసీ రద్దు, ప్రాజెక్టుల టెండర్లు రద్దు, రాజధాని నిర్మాణ పనుల రద్దు, ఈ విధమైన ఈ రద్దుల పరంపరను కొనసాగిస్తూ వెళ్ళి చివరికి రాష్ట్ర బ్రాండింగ్ని దారుణంగా దెబ్బతీశారు. అన్నిటికన్నా ముఖ్యంగా 1,000 కోట్ల రూపాయల పెట్టుబడి ఒప్పందాలని రాష్ట్రాన్ని నుంచి పారదోలేరు. పైగా సక్సెస్ఫుల్గా కొనసాగుతూ ఉన్న జువారీ సిమెంటు, అమర రాజా బ్యాటరీస్ లాంటి సంస్థల్ని మూసేయించే ప్రయత్నం చేశారు. పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయి అంటే ఇక్కడ కళ్ళ ముందు జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంసకర నిర్ణయాలు, ఆయన ప్రదర్శించిన వైఖరి కనిపిస్తా ఉన్నా కూడా మళ్ళీ తిరిగి ఆయన ఒక బలమైన నాయకుడిగా రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం మీద కనిపింపజేశారు అనంటే, అంటే కళ్ళ ముందు జరుగుతున్న వాస్తవాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం గుర్తించలేదు అనంటే, రేపటి రోజున ఏ పారిశ్రామికవేత్త అయినా తమ పెట్టుబడుల్ని
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మళ్ళీ తీసుకొచ్చే విధంగా పెట్టగలుగుతారు? ఇవాళ మనం ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అద్దెకి తీసుకోవాలి అని అంటేనే ఎన్ని రకాల ఎంక్వైరీలు చేసుకుంటాం? మనం ఉండే అపార్ట్మెంట్లో వ్యక్తులు మనతో పాటు ఉండే నైబర్స్ అందరూ మంచివాళ్ళు అవునా కదా? సివిక్ కమ్యూనిటీస్ సక్రమంగా ఉన్నాయా లేవా? అక్కడ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ లాంటివి ఏమైనా ఉన్నాయా? మన పిల్లలు ఆడుకోవడానికి సరైన వాతావరణం ఉందా లేదా? ఇన్ని ఆలోచించుకుంటాం కదా. మరి ఒక 1000 కోట్లు 2000 కోట్లో పెట్టుబడి పెట్టి ఒక పరిశ్రమ నెలకొల్పాలి అని అంటే వాళ్ళు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారు? ప్రభుత్వ పరంగా సరైన సహకారం అందించేవాళ్ళ కాదా? సమాజం పరంగా మన పెట్టుబడికి భద్రత ఉంచేవాళ్ళ అవునా కదా? ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటారు కదా. అటువంటిప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సృష్టించిన విధ్వంస నేపథ్యంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినా సరే సహజంగానే పెట్టుబడిదారుల్లో ఆ విధమైన అనుమానాలు రావడం ఖాయం, ప్రశ్నిస్తారు. కాబట్టే చంద్రబాబు నాయుడు గారు కూడా జగన్మోహన్ రెడ్డి అనే భూతం ఎస్ ఖచ్చితంగా పెట్టుబడిదారులకి ఒక పీడకరలాగా ఆయన కనిపిస్తూ ఉన్నాడు. ఒక రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలి అని అంటే దానికి తగిన యాంబియన్స్ బిల్డప్ చేయాలి, సివిక్ కమ్యూనిటీస్ క్రియేట్ చేయాలి, ప్రాపర్ హ్యూమన్ రిసోర్సెస్ ఉండాలి, ప్రభుత్వం వైపు నుంచి ఫ్రెండ్లీ పాలసీస్ ఉండాలి. ఇవన్నీ కలగలిస్తే రాష్ట్రాల మధ్య ఒక ఆరోగ్యకరమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో ఏ రాష్ట్రాన్ని పెట్టుబడులు ఆకర్షించగలుగుతుందా అని వాళ్ళ రాష్ట్రాలు ఒకదానికొకటి పోటీ పడుతున్న నేపథ్యంలో ఆకర్షించకపోగా మా రాష్ట్రం చెల్లిపోండి అని చెప్పని బలవంతాన తరిమేసిన నేపథ్యం. సింగపూర్ కన్సార్టియం అమరావతి రాజధాని పనులు వేగవంతం చేయడానికి ఉపయుక్తంగా ఉండే శిష్యానంద మెదడులో కట్టబెట్టిన సింగపూర్ కన్సార్టియం పనులను తరిమేసి రాజధాని పనులు స్తంభింపజేసి పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండర్ పెరిటి వాళ్ళ ప్రాజెక్టు భవిష్యత్తు అగమగోచరంగా మార్చి, అంటే ఆయన పట్ల నమ్మకం కనపరిచిన రాయలసీమకి న్యాయం చేయలేదు, రాష్ట్రానికి న్యాయం చేయలేదు, మద్యపాన నిషేధం చేస్తానని వాగ్దానం చేసిన మహిళలని అన్యాయం చేశారు. వీటన్నిటి పర్యవసానం ఇవాళ ప్రజలు ఒక స్పష్టమైన రాజకీయ చైతన్యాన్ని కనపరిచే తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఇది మా ప్రజల స్పందన. 2019లో కొంత పొరపాటు జరిగి ఉండొచ్చు, ఇక ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఓన్ చేసుకోవడానికి సిద్ధంగా లేరు, మీరు నిశ్చింతగా రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టవచ్చు అని చెప్పని ఒక భరోసా కల్పిస్తున్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కళ్ళ ముందు ఉన్నారు. కాబట్టి ఆయనకున్న పరిచయాలు, ఆయనకున్న అనుభవం, ఆయన గతంలో కార్పొరేట్ సర్కిల్స్ తోటి వ్యవహరించిన తీరు, ఇవి ఆయన పట్ల నమ్మకంగా ఉన్నాయి. అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం పట్ల కూడా ఆ నమ్మకం పెరిగే విధంగా నేను ఎన్నికల్లో వచ్చిన తీర్పు చాలా స్పష్టంగా కళ్ళ ముందు కనిపిస్తుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ భూతం ఏదైతే మీరు భయపడుతున్నారో ఆ భూతం ఇక మేము భూస్థాపితం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేమంటే చంద్రబాబు నాయుడు గారని కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక విధ్వంస పాలకుడిని ఇక రాజకీయాల్లో కొనసాగించడానికి వాళ్ళు సిద్ధపడకే కనీస మాత్రపు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా 11 స్థానాలు పరిమితం చేయడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో మీరు ఇక జగన్మోహన్ రెడ్డి అనే ఒక ఫ్యాక్టర్ని గురించి మీరు భూతద్దంలో చూసి ఆలోచించి మీరు ఆంధ్రప్రదేశ్ గురించి నెగిటివ్ ఇంపాక్ట్ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ బ్రాండింగ్ అతని హయాంలో దెబ్బతిన్నది వాస్తవమే. మళ్ళీ తిరిగి ఆ బ్రాండింగ్ను పునరుద్ధరించడానికి దానికి తగిన తోడ్పాటును అందించడానికి పాలకులుగా మీకు అండదండలు అందించి మీ వెంట నిలవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా పట్ల, మా ప్రజల పట్ల, మా రాష్ట్రం పట్ల నమ్మకం ఉంచి మీరు అడుగు ముందుకేయండి అని చెప్పని ఆయన పారిశ్రామికవేత్తలను అర్థిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఆ నమ్మకం మళ్ళీ తిరిగి పెంపొందించడం ఖాయం. చంద్రబాబు నాయుడు గారికి ఆయనకున్న ట్రాక్ రికార్డు నేపథ్యంలో ఖచ్చితంగా పారిశ్రామికవేత్తలు కానీ పెట్టుబడిదారులు కానీ మళ్ళీ తిరిగి రాష్ట్రం వైపు చూడటం ఖాయం, రాష్ట్రం అడుగు పెట్టడం ఖాయం, వాళ్ళ పెట్టుబడులు గ్రౌండింగ్ అవ్వటం ఖాయం, దాని ద్వారా రాష్ట్ర యువతకి ఉపాధి కల్పన ఖాయం, తద్వారా మార్కెట్ ప్రాస్పెక్ట్స్ పెరుగుతాయి, మార్కెట్ పొటెన్షియాలిటీ పెరుగుతుంది, గవర్నమెంట్కి ట్యాక్స్ రెవెన్యూస్ పెరుగుతాయి. కాబట్టి ఒక ఆరోగ్యకరమైన ఎకానమీ అభివృద్ధి చెందడానికి ఈ చర్యలన్నీ కూడా తోడ్పడతాయి అనేది వాస్తవం. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.